2014లో కూడా చంద్రబాబు అని నేను టికెట్ అడగను ఎప్పుడు కూడా. ఆయన గేట్ ముందు నుంచున్నా, డోర్ ముందు నుంచున్నా, నేను ఎప్పుడు చంద్రబాబు అని టికెట్ అడగల, 19 అడగల. అట్లాగే నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగ, నాకంటే నాకు నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ, మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం, అందుకే టాటా అని తెచ్చిన, గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు అడిగిన ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన, ఎందుకంటే ఆయన 5,000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అంటున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర. సార్ అది అవ్వదు, తన ముందు ఒక మన మినిస్టర్ కూడా, మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్ సెంటర్ ఒప్పుకుంటున్న జైట్లీ గారు వాళ్ళు, అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, శ్రీనివాస చౌదరి గారు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి, 2014 నుంచి 2019 వరకు విజయవాడకి 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది. నేను తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ. అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ అది ఎంత చేసాం మేము ప్రాంతంలో అన్ని విలేజెస్లో, అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఒక 100 చిత్త, ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టాను, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్, అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలని. ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, నాకు తెలిసేప్పుడు అది. ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 2019 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఆయనకి చెప్పేవాడిని సార్ విజయవాడ ఈజ్ అ రియాలిటీ, విజయవాడ ఈజ్ అ రియాలిటీ, అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటు ఎ రియాలిటీ. అది అవ్వదు సార్, గిఫ్ట్ సిటీ, గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు, ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా? ఇది దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్, ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటినీ చేసుకుందాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫ్రంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోసేవాళ్ళు. ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, నా విజయవాడ కోసం చేసుకున్నా, ఓకే నా నేను హ్యాపీ, నా విజయవాడ ప్రజలు హ్యాపీ, నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు, వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా. రెండోసారి యాంటీవీలో కూడా నన్ను గెలిపించారు, దానికోసం నేను కష్టపడాలి, కష్టపడుతున్నాను, ఇంకా కష్టపడతా. సో నేననేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా, సెయిల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యతలు చెప్తే అది చేస్తాను. సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలామంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్ ఇందాక మాట్లాడుతూ బోండా ఉమా గారి వైఫ్కి మేయర్ అభ్యర్థిగా ఇస్తే ప్రమాదం అని చెప్పాను, ఏంటి సార్ ఈ క్వశ్చన్? నాది చంద్రబాబు గారు అడగలేదు, ఆయన చెప్పిన మాట మీకు చెప్పాను. ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిన్నా నేను రివీల్ చేయరా, మీకు కూడా తెలుసా సంగతి. ఆయన అన్నమాట అది, బోండా ఉమా గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్, నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న. కాదు కాదు అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు, నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవాళ వరకు నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబాన్ని చెప్పలా. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవ్వబోతుంది, 60%. ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్. నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేక, మీకు అర్థమవుతుంది ఎవరు కాబట్టి. నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదాస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీ ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం, ఆయన ఆయన వదిలేశాం. సార్ అవన్నీ చెప్పను, ఒకటైతే చెప్పను. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటి, ఆయన ఏం రైట్ ఉంది ఆయన పాదయాత్ర చేయడానికి? ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా, ఏం రైట్ ఉంది? అంటే చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు
ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు, ఒక ఎంపీ వచ్చి నీకు జీ హుదురు అనాలా, గెలిచిన ఎంపీ యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ, నీ యుగాలలో నేను పాల్గొనాలా, ఎట్లా పాల్గొంటాను, ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు, ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకులు వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచా రెండుసార్లు నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు. నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా, ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్లను శాసిస్తున్నావు? ఏం రైట్ ఉంది నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా, 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నా, 2,000 కోట్ల రూపాయల ఆస్తులు నేను ఈ పార్టీ కోసం అనండి, నా ప్రజా జీవితం కోసం అనండి, నా వ్యాపారం ఆపుకున్నా, నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తి అమ్మిందా ఈ పార్టీ కోసం? ఏం త్యాగాలు చేశానని నువ్వు యోగాలు చేస్తావు, మమ్మల్ని ఎట్లా ఉండమంటావు? ఏం రైట్ ఉంది నీకు? సార్ నేను ఒకటి చెప్పనా, ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది 1 సంవత్సరం క్రితం అనుకుంటా, 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఆ కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి, ఢిల్లీలో నేను 1 సంవత్సరం క్రితం చెప్పా, మళ్ళీ అదే చెప్తున్నా, అర్థమైందా? దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదు అంటే, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయటికి పెట్టమాక, మీరు డాక్టర్ రఘురామ్ గారు సాక్షి దీనికి, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను. ఆల్రెడీ రంగంలో ఉన్నారు 64 మంది, నీరు గారిపోతారు, చాలా ఇబ్బంది పడతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అసలు ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ 1 రూపాయి పార్టీ కానీ ఆడి ఇన్ఛార్జ్ కానీ 1 రూపాయి ఇవ్వాలి ఒక క్యాండిడేట్కి, మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెడగొట్టారు. 14 గెలిచాం ఫైనల్గా, ఓకే అదంతా అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దని ఏమంటన్నాడు? మరిచ్చా పార్టీ కోసం, ఆయన కోసం, ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పి తీసుకొలుస్తానన్నాడు, భరించా. అట్లాగే గొట్టంగాడు అనిపించారు, భరించా. ఏం చేయాలి నేను? ఎన్ని అవమానాలు పడాలి? అయిపోయింది, రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒకరోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు లేదు నువ్వే ఉండాలి, 10 మంది ముందు చెప్పాను నేను ఒకళ్ళని కాదు. ఆ రోజు వల్ల రామయ్య గారు ఉన్నాడు, నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్ అందరూ ఉన్నారు, 7 గురు ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పాను, సార్ ఎవరన్నా పెట్టుకోండి, నేను తప్పుకుంటున్నాను అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, అందరి ముందు నేను ఎసెన్స్ కాదు, కాదు కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరో అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగామ జగపేట సభలు జరుగుతున్నాయి.